చెప్పండి. హాయ్, హలో, అందరూ ఎలా ఉన్నారు? థంబ్నైల్ చూసే ఉంటారు కదా. సో ఫస్ట్ టైం ఈ మెట్రో ఎక్కానండి. బెంగళూరు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఎక్కలేదు. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఎక్కాను, ఫస్ట్ టైం కదా. సో ఇంకా మా బాబు అటు ఇటు కొత్తగా వింతగా చూస్తూనే ఉన్నాడు, ఏం జరుగుతుందో తెలియక. సో ఇక్కడ ఫస్ట్ షూట్ చేశానండి మెట్రో వస్తున్నప్పుడు. చిన్న కామెడీ కూడా జరిగింది. ఏంటంటే మేము స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు కాయిన్ పెట్టి లోపలికి వెళ్ళాను. సో ఇక్కడ కూడా మెట్రో వస్తే ఎలా ఎక్కాలి, కాయిన్ ఏమైనా పెట్టాలంటే మెట్రో వస్తుంది గేట్లు ఓపెన్ అవుతాయి ఎక్కేయాలి అన్నారు మా వారు. చాలా కామెడీ అయ్యింది. సో మేము ఈవినింగ్ టైం బయలుదేరటం వల్ల చాలా క్రౌడ్గా చాలా బిజీగా ఉంది. సో ఫైనల్లీ మేము అసలు మెట్రోలో వచ్చింది ఎక్కడికి అంటే చిక్పేట వెళ్ళామండి. సో వీకెండ్స్లో అయితే బాగా క్రౌడ్ ఉంటుంది, అసలు వెళ్ళలేము బాబుతో అని చెప్పేసి నార్మల్ డేస్లో వెళ్తే అసలు ఏమీ లేవండి. మేము 7:30కి ఇలా వెళ్ళాము, అప్పటికే అన్ని క్లోజ్ చేసేస్తున్నారు. సో చూడండి రోడ్లు చాలా ఖాళీగా ఉన్నాయి, ఫ్రూట్ బండ్లు ఇవే ఉన్నాయి తప్ప అసలు మిగతా బట్టలు అలాంటివి ఏం లేవండి. మేమైతే బాగా షాపింగ్ చేసుకోవచ్చు ఫ్రీగా అనుకుని వెళ్తే రోడ్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. చిక్పేట రోడ్లు ఇలాగా ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం నేను బెంగళూరు వచ్చినప్పటి నుంచి. సో మేము అలా చూసుకుంటూ వెళ్ళాము ఏం షాపులు చూద్దామని చెప్పేసి. రెగ్యులర్ షాపులు ఇలా ఇవి మాత్రమే ఇలా తెరిచి ఉంచారండి. సో రోడ్ సైడ్ పెట్టే బట్టల దుకాణాలు కానీ ఇవేమీ పెట్టలేదు. సో నా సజెషన్ ఏంటంటే ఎవరైనా వెళ్ళే వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వీకెండ్స్లో వెళ్ళండి, పార్కింగ్ చేయొచ్చు, కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ బయట పెడతారు, మీరు అన్నీ చూసుకుంటూ తీసుకోవచ్చు. ఎక్కడ ఓపెన్ చేశారా, ఎక్కడ ఏమి ఎత్తుక్కోవాలి అని ఏమి ఉండదు, అన్నీ రోడ్ సైడ్ పెడుతూ ఉంటారు. సో అన్నీ క్లోజ్ చేసేస్తున్నారండి, అన్ని మూటలు కట్టేసి మేము వెళ్ళేసరికి 7:30కి క్లోజ్ చేసేస్తున్నారు. సో మేమైతే అలా తిరిగి అలా చూసుకుని వచ్చేసాము. బట్టల షాప్లో కూడా మనుషులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. మేబీ వీకెండ్స్లో అయితే ఎక్కువ ఓపెన్ చేసి అంత బిజీగా ఉంటుంది అనుకుంటా, ఎక్కువ బిజినెస్ అవుతుంది అనుకుంటా. వీళ్ళు కూడా ఇంకా క్లోజ్ చేద్దామా అని డిసైడ్ చేసుకుంటున్నారు. సో మేము ఇంకా షాపింగ్ ముగించుకొని వచ్చేస్తున్నామండి. సో మళ్ళీ మేము లాస్ట్ 9:00కి అక్కడ మెట్రో స్టేషన్కి వెళ్ళిపోతుంది, ఇంకా క్లోజ్ అయిపోతుంది. సో ఇక్కడ మెట్రో 9:00కే స్టాప్ అయిపోతుందండి, డిపోకి పెట్టేస్తారు. సో లాస్ట్ మెట్రో అన్నమాట. సో మేము అందుకని చెప్పేసి ఫస్ట్గా షాపింగ్ చేసుకొని వచ్చేసాము. ఫైనల్ మేము వెళ్ళిపోతున్నాము ఇంటికి. బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.